which I have, which is very, I keep it very sacred, and which I will ever remember. These moments which I spent here, it will be ever remembered. Thank you. Thank you very much for giving. Now, the felicitations to the dignitaries of the dais on behalf of Ishwari Bai Memorial Trust. Dr. J. Geeta Reddy is felicitating Dr. Ramcharan Reddy, and Geeta Reddy, both of them will felicitate first the Governor of Himachal Pradesh, the chief guest of this function. Now, Co-Minister of Telangana State, Shri Mahmood Ali Sahab. అధ్యక్షుల వారి అనుమతితో సభలో పాల్గొంటున్న అతిథులకు ఆత్మీయులకు సవినీయంగా మనం ఏమిటంటే ఘంటసాల వేదిక దగ్గర నిర్వాహకులు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. సో శ్రీ కొప్పుల ఈశ్వర్, మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డాక్టర్ రామ్చండ్రి గారు, సభాధ్యక్షులు పెద్దలు డాక్టర్ కేవీ రమణాచార్య వర్యుని సత్కరిస్తారు, డాక్టర్ గీతారెడ్డి దంపతులు, సభాధ్యక్షులు గౌరవనీయులైన డాక్టర్ కేవీ రమణాచార్య గారు. ప్రతి ఏటా జరుగుతున్న సభలకి గీతారెడ్డి గారికి కొండంత అండగా రమణాచార్య గారు అధ్యక్షత వహించడం వల్లే కార్యక్రమాన్ని నిడుగమవుతుంది. వారు కోరటం, వీరు నిర్వహించటం Yes, sir. Requested to join for the dinner after the vote of thanks, please. Gauravaneeya Mukhya Atithiki, Sammana Grahi, Aatmeeya Satkarani, Andukunna Adhyakshula Variki, Peddalaku Dhanyavaadalu. Gauravaneeya Mari Sishidhar Reddy Garu. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు, రాష్ట్ర ప్రభుత్వం ఏ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా అదొక పవిత్ర యజ్ఞంలా భావించి కార్యక్రమాన్ని తమ భుజ స్తంభాలపై భారాన్ని వేసుకొని మోసుకొని కాకుండా మోసుకొనే భావన లేకుండా అది పవిత్రంగా వేసుకున్నట్టుగా భవిస్తున్న భుజాల మీద ఇప్పుడు సెలవుతో చెప్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆశీస్సులతో, భాషా సాంస్కృతిక శాఖ ఆశీస్సులతో ప్రతి ఏటా ఈ పండుగ నిర్వహించే వ్యాఖ్యలతో అనుసంధానించే అవకాశం నాకు ఈ వేదిక కల్పిస్తోంది. పెద్దలు ఆశిస్తూ ఆశీర్వాదాలు అందిస్తున్నారు. శ్రీ దక్షిణమూర్తి గారికి దక్షిణమూర్తి వ్యాఖ్యాత హలో వెయిటింగ్ ఓకే సార్, అలాగే కూడా సీనియర్ కదా. రాజా గారు ఎగ్జోటిక్ ఈవెంట్స్తో ఈవెంట్కు ఒక అర్థాన్ని అందాన్ని కల్పిస్తూ ఉన్న రూపశిల్పి ఏకే రాజా గారు, అంటే ఏకే అర్థం ఇంతో తెలియదు, ఏంటంటే కార్యక్రమాల రాజా అనుకుంటాం మేము. ఓకే,
ప్రతి కార్యం ఒక క్రమ పద్ధతిలో జరగాలి అంటే మరి భౌతిక వసతులతో పాటు భౌతిక వసతులు చాలా అవసరం, అది సమకూరుస్తున్నారు. డాక్టర్ గీతారెడ్డి గారిని భాషా సాంస్కృతిక శాఖ పక్షాన, డాక్టర్ పివి రమణాచారి గారు సార్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సార్, జనగణమన పాడే నర్సింగ్ కాలేజీ అమ్మాయి రావాలమ్మా నేషనల్ యాంథమ్ ముందు మామిడి హరికృష్ణ గారి ఓటర్ థ్యాంక్స్ అవుతూనే రామచంద్రరెడ్డి గారికి కూడా గౌరవనీయులైన రమణాచారి గారు, మోమన్ సింగ్ గారు, డాక్టర్ రామచంద్రరెడ్డి గారు రామచంద్రరెడ్డి గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉన్నట్టుంది. ఆమె జీవితాన్ని అంకితం చేసినా ఆమె నిజంగా రాజకీయాల్లో రైతు విలువ కోసం పోరాడింది. ఆమె అనుకుంటే ఆమె తప్పకుండా మంత్రి అయ్యండి. కానీ ఏనాడు కూడా అలాంటి ప్రలోభాలకు గురి కాకుండా నమ్మినటువంటి సిద్ధాంతం కోసం తన జీవితంలో పోరాటం చేసి నిలబడినటువంటి ఒక స్ఫూర్తివంతమైనటువంటి మహిళ ఈశ్వరీబాయి గారిని నేను హృదయపూర్వకంగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే మనందరం ఆమెకు నిజమైనటువంటి అభిమానిగా గీతారెడ్డి గారు కూడా, గీతారెడ్డి గారు కూడా అదే నైతిక విలువతోంది. ఎందుకంటే ఈ తరంలో రాజకీయాల్లో ముఖ్యంగా నైతిక విలువలు చాలా నిలదారిపోతున్నాయి. నైతిక విలువల పతనం అయితే రాజకీయ వ్యవస్థ సక్రమంగా ఉండదు. అందులో ముఖ్యంగా బడుగు బలైన వర్గాలు వాళ్ళ సంక్షేమానికి నమ్ముకున్నటువంటి వాళ్ళు, పోరాటం చేసేటువంటి వాళ్ళు, సిద్ధాంతం కోసం నిలబడే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటేనే బడుగు బలైన వర్గాలకు ఇంకా బాగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే మనందరం కూడా ఆమె పాటించిన నైతిక విలువలు, ఆమె పోరాటము, ఆమె యొక్క జీవితాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా ముందుకెళ్దామని నేను సభాముఖంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమె 101వ జయంతిని అధికారికంగా నిర్వహించడం కూడా చాలా సంతోషము. నేను రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళను మర్చిపోకుండా భావితరాలు కూడా ఆమె చరిత్ర తప్పకుండా తెలియాల్సిన అవసరం ఉంది. మహిళలు ఈనాటి పరిస్థితుల్లో ఒక ధైర్యం, విశ్వాసం, మహిళలకు ఒక స్ఫూర్తిని ఇచ్చేటువంటి నిజమైనటువంటి మహిళా నాయకురాలు ఈశ్వరీబాయి గారిని నేను హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. ఆమెకు నిజమైనటువంటి శ్రద్ధాంజలి. మనం మహిళలకు న్యాయం చేయడం, మహిళలను గౌరవించడం, మహిళలను ఏ రకమైనటువంటి ఒక అపవిత్రమైన భావనతో లేకుండా మహిళలను మంచి సత్కారంతో సంబంధించేటువంటి విధమైనటువంటి పరిస్థితులు రావాలని నేను కోరుకుంటూ మా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి అందులో పాల్గొనిపజేసినటువంటి శ్రీమతి గీతారెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న శ్రీ పండ దత్తాత్రేయ గారికి కృతజ్ఞతలతో ఇప్పుడు ఈనాటి సన్మానీయులు శ్రీ కేజీ బాలకృష్ణన్ గారికి ఇప్పుడు ఈశ్వరీబాయి మెమోరియల్ స్మారక పురస్కారాన్ని అందించేటువంటి సన్మాన కార్యక్రమం. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ కేజీ బాలకృష్ణన్ జీ టు టేక్ ద సీట్. గవర్నర్ గారిని, తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రులు, సాంఘిక శాఖ మంత్రులు, ఇతర పెద్దలందరినీ కూడా ఈ సత్కార కార్యక్రమంలో భాగస్వామ్యం కావాల్సిందిగా మనం ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డ్ 2019 ఈస్ బీయింగ్ ప్రెసెంటెడ్ టు ఆనరబుల్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్, ఫార్మర్ చీఫ్ జస్టిస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా,
and former chairperson, National Human Rights Commission, NHRC. A legal luminary par excellence. The crowning feature of the federal system is the supremacy of the judiciary over all other branches of government in matters relating to the rights of persons and property. This saying of a wise man transforms into reality only when the torch of justice is held high by legal luminaries like Justice K.G. Balakrishnan sir. Hailing from a middle class family in a remote village of Kerala, Justice K.G. Balakrishnan rose step by step in the judicial system before he attained the highest office of the Chief Justice of India. He was sworn in as Chief Justice of India on 14 January 2007 by then President of India, Dr. APJ Abdul Kalam. He continued as one of the long-serving Chief Justice of India till his retirement on 12th May 2010. Later, he became the Chairman of the National Human Rights Commission on 7th June 2010. His notable judgments on social issues such as distribution of lunch, that is midday meals in schools, and directions to the Election Commission of India to debar political parties causing public suffering received appreciation from people of all walks of life. Due to the pioneering efforts of these custodians of law and justice, Indian democracy today emerged as a proud nation despite perennial challenges from internal and external forces. May the path set by Justice K.G. Balakrishnan inspire young generation to imbibe the noble qualities exhibited during his lifetime for betterment of the society. Dr. J. Geeta Reddy, Chairperson, Ishwari Bhai Memorial Trust. Thank you. Thank you, Sri Lakshmi. Now I request Honorable former Chief Justice of Supreme Court, Sri K.G. Balakrishnan ji, to deliver his address. His Excellency, the Governor of Himachal Pradesh, Sri Bandaru Dattatreya, Honorable Ministers of the Telangana Government, Sri Mahmood Ali and Sri Kopula Ishwar, the proud daughter of the proud mother, Ms. Geeta Reddy, other distinguished guests who are down the dais, distinguished invitees, dear friends, ladies and gentlemen, few distinguished persons came to me about 2 weeks that they are going to celebrate the birthday of Ishwari Bhai and gave a description of Ishwari Bhai. Hello. They came to know that she was the Jhansi Rani of Dalit rights. But I was not aware that some award is going to be given to me. It was I was not aware. Today morning only I came to know this is a part of the award ceremony also. I have received other awards and accolations is there. But this is something quite surprise to me. And this award, which in the name of Ishwari Bhai, it will be very close to my heart. Because the Dalit movement in Andhra Pradesh has got a long history. And Ishwari Bhai was in the forefront of that movement for a long time. It was not a question of just leadership. It was a question of giving empowerment to the women and giving self-respect to our people. That was more important than giving economic rights or other social rights. That our people should feel that we are the proud members of this society and we should work hard to become.
and she fought for not for the ordinary people. There are large number of people in the outer periphery of our society, in the outer, no voice there, they are not able to raise their voice because their voice will not be heard by anybody. So for she worked for such people because there is nobody to help them to have a job, have a self-respect, have any sort of rights. For them she worked. That is the beauty of our social work. We had leaders of even women leaders among the scheduled castes. We had ministers, we had chief ministers, we had speaker, we had governor, and all from the Dalit group. But to be a valiant fighter for the rights of the people and fight strongly against the system. It is very difficult to fight against the system, against the government, against the police, against all sorts of the people who has got other vested interest. People have got vested interest. It is not that easy to achieve something in the society. Then not only argue with them, fight with them, then even that is why she had to undergo imprisonment, and she was for 7 years she was the municipal corporate councillor, for 11 years she was an assembly member, for long period of social justice work. That is something which in those days, not in the present system, in those days when the it was very difficult because people denigrate whatever they had done that too by a woman leader, something is done, who cares? But her voice is to be heard and to be see that that voice is heard by the authorities, the policy makers, because the policy makers and the implementation is done by somebody else who has got power, who has got interest, who has got vested, so many vested interest in those people. It is very difficult to convince them, not only convince them, achieve whatever it is due to them. That is the, in India, it is the, as you know, there is a very great difficulty because the social scenario is like that. There is the caste system is so deepened in our society, and it is very difficult to that penetrate or to give. You must have read, most of you must have read the Annihilation of Caste written by Dr. Ambedkar. How the annihilation of caste could be achieved. But in the last portion, Ambedkar said it is all not possible to annihilate caste because it is so deep rooted. It is in the all our shastras, manishas, all this way, all it is. So embedded. So it cannot be removed from the mindset of the people of this country. In such a situation, to do even social, borderline social work, it is difficult. People will just neglect and they will not give any importance to any such activities. Under such circumstances, a woman who came up to the forefront and fought for that, for such a right, that is, and the whole united Andhra, both Andhra and Delhi, and I could be proud of such a woman leader in those days. It is an eye-opener to many of our people, because this is something which we have to carry forward. It is not the end of it. So this social movement is a continuous process. It is not, we can stop there. We cannot sit on our oars and think of it is a movement should be carried forward, and you should draw inspiration from the stories of the Isher boy. That is how we should carry forward the movement, and there it is, time should come
we should also vote rights, and we should also be recognized as the respectful human beings of this country. It is, we have to get economic rights, we have to get economic social rights, we have to get the all valuable rights. That is why Ambedkar said, when he introduced the constitution to the constituent assembly, he made a very historic speech. Today we have achieved the democratic equality, but we have not achieved the social equality. The democratic equality, one man, one value, one vote, but the social equality is not there. Everywhere is inequality. Unless that social equality is achieved, the people who are denied the social equality will blow up the very structure of our constitution. That is why. But fortunately, our constitution, which is beautifully drafted by Ambedkar, is able to sustain for a long period when many other countries withered away their constitution, their system, their setup were withered away. When the constitution, wrote a famous British jurist, Ivor Jennings, said, "These two prolix, too lengthy and too rigid." But the very same Ivor Jennings drafted the constitution of Sri Lanka. He took about 6 years and drafted them. It lasted only for 10 years, that constitution. So, but the beauty of our constitution, it lasted for and many more years it will last, because the human rights, the cultural rights, the social rights, the fundamental rights, the enforcement of these fundamental rights, and the various rights which are the valuable rights, how to enforce these rights, and the various constitutional institutions, how they have to maintain their whole the frontiers of power, have been beautifully described in the constitution. Nobody can transgress those rights. Yeah.
Hey, 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 hey.
అందరూ ఈశ్వరుని వారు, అందరూ కష్టపడి ఉంటారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బతుకుల జీవితాలు బాగుపడాలని మహాభీశ్వరు శ్రమించినటువంటి Thank you.
నిరంతరం మళ్ళీ భాస్వరం. ఆమె నడుస్తున్న ఒక అగ్ని శిక్ష, ఆమె మాట అగ్ని శిక్షణం. మళ్ళీ సూర్యుల్లా రూపలు వినదని నిపుణుడిక ఈశ్వరి వాయి, ఈశ్వరి వాయి, ఈశ్వరి వాయి. ఒక ఆత్మవిశ్వాసం పిడిమిడు కంటే చిటికెట్టి ఎక్కువ ఆత్మగౌరవం కలిగిన నిర్ణయిన విగ్రహం. ఆ అగ్నిశిఖ మాటల వేడికి అసెంబ్లీ తట సభలు వేడికాయి. దళిత అంబేద్కర్ వ్యతిరేకులు అగ్నిశిఖల మాటల వేడికి తట్టుకోలేక ముందు పట్టుదలు తలబడిపోయేవారు. నిరంతరం తనను తాను రక్షణ కల్పించుకుంటూ లక్షలాది మందికి రక్షణ కల్పించిన ఒక యోధురాలు ఈశ్వరీబాయి. సర్వ వ్యవస్థలు విఫలం చెందుతున్న వేళ తన అగ్నిశిఖ కాంతిలో పాలక వర్గాలను మూసుకుపోతున్న కళ్ళు కల్పించిన ఒక ప్రజా నాయకురాలు ఈశ్వరీబాయి. Thank you.
రాసింది వేదిక మీద మామిడి ప్రసాద్ ప్రసాద్ గట్టిగా మొదట చప్పట్లు పట్టుకోవాల్సిన కొరకు ఇప్పుడు ఈశ్వరంగా తనమే రాసినటువంటి పాట తొమ్మిది ముందుకు ప్రసాద్ చూస్తాడు.
ఈ చిరంజీవులు నర్సింగ్ కళాశాలలో విద్యార్థులుగా నర్సింగ్ శిక్షణ పొందుతూ ఈశ్వరీబాయి గారి వ్యక్తిత్వం నుంచి స్ఫూర్తి పొందుతూ ఉద్యోగాలు 1947 అందరిది ఒకటే పోరాటం.
మీ పార్టీ కేడర్ మీటింగా? పాపం కొడుకుని పట్టణం నుంచి తీసుకెళ్ళిపోయారట. కిషన్ ఇంట్లో లేడుగా కొట్టయా?
ఫాట్ ఫర్ జస్టిస్. చాలా మంది ఐఏఎస్ అధికారులను కూడా వాళ్ళ కష్టకాలంలో ఆదుకున్నారు. ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా రాజకీయంలోకి రావాలని చెప్పి సివిక్ సొసైటీ అని ఒకటి ఫామ్ చేసి దాదాపు 16 మందిని నిలబెడితే వాళ్ళలో 4 కౌన్సిలర్స్గా గెలవడం అంటే ఒక చిన్న విషయం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలను పాటించేవారు కాబట్టి ఎన్నో స్కూల్స్ ని కూడా తను మాత్రం కట్టించి ఎన్నో బస్తీల్లో తెరిపించారు. నువ్వు చేస్తున్న సర్వీసెస్ కి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్ను సత్కరిస్తారట. రాత్రులు మఫ్టీలో వెళ్ళి ఇల్లీగల్ పనులు పట్టించేదేమో ఈశ్వరమ్మ గారు, వాళ్ళేమో సింపుల్ గా సేవలు కప్పి చప్పట్లు కొడతారండి. ఇల్లీగల్ యాక్టివిటీస్ రిపోర్ట్ చేయటం ఓకే, కానీ అర్బన్ ఏరియాలో మోస్ట్ ఇంపార్టెంట్ స్లమ్స్, ముఖ్యంగా స్లమ్ ఏరియాలో ఉండేది దళితులే, వారికి పక్కా ఇల్లు పెంచగలిగితే మనం సక్సెస్ అయినట్టే. ఆ విషయం కోసం ఆల్రెడీ జనాల సంతకాల సేకరణ జరుగుతోంది, అవి అవగానే మనం అప్లై చేసుకోవచ్చు. హలో, చెప్పండి. అవునా, మధ్యలో వీకెళ్ళి
నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు. మన వాళ్ళందరినీ కిషన్ రావు గారి గడిలో ఈ రాత్రికి నివాసం ఉండమని చెప్పు. ఏం నాయుడు గారు వాళ్ళ అంచనా ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ పైన నిన్నగాక మనం స్థాపించబడిన ఆర్పిఐతో ఎలా నిలుస్తుందని చాలా ధైర్యంగా ఉన్నారు. పార్టీ అంటే ఎప్పుడు సాపచమైనది కాదు సార్. పార్టీ విలువలేంటి, పార్టీ నిలిచబెట్టిన వ్యక్తులు కదా ముఖ్యం. అయినా ముందస్తు ఎన్నికల్లో సదాలక్ష్మి గారికి ఉత్తీర్ణత వచ్చిందండి. ఎన్నికల ఫలితాలు కాదండి మనకు ముఖ్యం, ప్రజల కష్టాలు తీర్చడమే మనకు ముఖ్యం. ప్రజల పక్షాన ఉంటే గెలిచిన పోరాటమే ఓడిన పోరాటమే. ఈశ్వరీబాయి గారికి 19,000 ఓట్లు, సదాలక్ష్మి గారికి 9,000 ఓట్లు. పావులాలు అర్థాలు ఏందయ్యా, ఏంది నాకు అర్థం కావట్ ఏం చేస్తున్నావు? సరే మేడం, సైకిల్కి డైనమ్ లైట్ లేదు మేడం, అందుకని చెప్పి ఫైన్ కట్టి పైసలు వసూలు చేస్తున్నా మేడం. సైకిల్కి లైట్ లేదయ్యా, డబ్బులు ఇచ్చే. అధ్యక్ష, పేదవాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి దీపాలు ఇవ్వట్లేదు కానీ సైకిల్కి డైనమ్ లైట్ కావాలని రూల్స్ మాత్రం పెడుతుందా ఈ ప్రభుత్వం? అయినా అందుకర్లేంటయ్యా, అయినా మన పోలీసులకి బ్రిటిష్లు నిజాముల కాలం నాటి నిక్కర్లు ఇస్తే వాళ్ళకి ఇంకా రెస్పెక్ట్ ఎక్కడుంటుంది సార్? లేదా మన పార్టీలోకైనా అలాగే ఆవిడ బయట చాలా ఫాలో అయింది. ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడినవన్నీ పొద్దున కల్లా గోడ మీదకి వచ్చేస్తున్నాయి. అసెంబ్లీకి గోడలు తీసేసి ఏ గ్రీసో పెట్టించండి. మీరంత పెద్ద పార్టీలోకి అలాంటి వాళ్ళు ఎందుకండి? అదేదో మీ వాళ్ళు నేనంటే భయపడుతున్నట్టుగా ఉంది. మీ గురించి మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీ పౌరేంటో మాకు బాగా తెలుసు. మరి నా గురించి తెలుసు కూడా మీ పార్టీలోకి జాయిన్ అవుతానని ఎలా అనుకున్నారు? మీరు మనసు మార్చుకుంటే చెప్పండి మేడం. మనసు మార్గం రెండు జనాలు అయిపోయాయి. అదేదో మీరే కుదిరితే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలోకి రండి, కలిసి జనాల కోసం మంచి చేద్దాం. దేశం ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే దళితుల పైన మాత్రం దారుణాలు ఏదో ఒక విధంగా జరుగుతుంది.
ఎక్స్పెక్ట్ చేసేసారు. ఈ విషయం ప్రధాని ఇందిరాగాంధీ గారిని కూడా ఇబ్బంది పెట్టేసింది. దీనికి అంత ఇంపార్టెన్స్ ఏదో నాకు అర్థం అవ్వట్లేదు. అయినా దొంగతనం చేసిన వాడిని శిక్షించడంలో తప్పే ఉంది అధ్యక్ష. దొంగతనం చేసిన వాడిని కాల్చి చంపేక ముద్దు పెట్టుకుంటారు అధ్యక్ష. మినిస్టర్ గారికి మంచి చెట్టు కట్టేసి కొట్టిన 369 మంది విద్యార్థులను దారుణంగా చంపేసిన ఏం పట్టినట్లేదు. కాబట్టి ఇంకా ప్రజాస్వామ్యం రన్ అవుతోంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం. ఆయన స్థాపించిన పార్టీలో ఇంకా నిజాయితీగా ఉన్నాం. అంతేగాని రాత్రి తెలంగాణ గురించి మాట్లాడి తెల్లారేసరికి అలా పార్టీని మానే పిరికి బంధనం కాము. ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడండి. అధ్యక్ష, ఇంతమంది తెలంగాణ విద్యార్థులు చనిపోయారు, ప్రభుత్వానికి ఇంత ఆస్తి నష్టం. ఈ ధర్నాలు రాష్ట్రారోకోలు రాష్ట్రాన్ని విడదీయడానికి అయితే నేను వెంటనే నా పదవికి రాజీనామా చేస్తున్నాను అధ్యక్ష. ఐ విల్ సబ్మిట్ మై రెజిగ్నేషన్ టు ద గవర్నర్ దిస్ ఈవినింగ్. అసెంబ్లీలో చర్చలు విఫలమయ్యాయి. సెంట్రల్ లెవెల్లో ప్లాన్ చేసిన గమ్మత్తు రాజకీయాలు తెలంగాణ కలల్ని నీరుగార్చేశాయి. అక్క, లీడర్లు ఢిల్లీకి వెళ్లి పార్టీలు మారిపోయారు. రాజకీయ నాయకులు ఢిల్లీ నుంచి వచ్చిన ఆర్డర్స్తో రాజీనామాలు చేసేశారు. తెలంగాణ ఉద్యమాన్ని, విద్యార్థుల త్యాగాన్ని రాజకీయం చేసేశారు అక్క. ఎవ్వరు అమ్ముడిపోయినా ఉద్యమం మాత్రం ఆగదు. నెక్స్ట్ మీటింగ్ డేట్స్ అనౌన్స్ చేయడానికి క్యాడర్ని తెలంగాణ ప్రజాసమితి ఆఫీస్లో అసెంబ్లీ అమ్మ చెప్పు. పీడియాక్ హిట్ లిస్ట్లో మీ పేరుంది. మీటింగ్ కాదు కదా, బయటకు కూడా వెళ్తానికి వీల్లేదమ్మా. బయటికి వెళ్తే ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. తెలంగాణ కోటి సూర్యలత సమానం. ఆమె కార్ ని క్లోజ్ గా వాచ్ చేయండి. ఆవిడ ఇంటిని రెయిన్బౌళ్ళు వాచ్ చేస్తూ ఉండండి. ఎలాంటి యాంటీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో పాల్గొందని తెలిసినా వెంటనే అరెస్ట్ చేసేయండి. ఈశ్వరిబాయి గారు ఉన్నారు పాప? అమ్మ లేదండి, మీరెవరు? ఓకే,
అరెస్టా? ఉద్యమాన్ని అరెస్ట్ చేయాలనుకుంటే నన్నొక్కదాన్ని అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? ఒకేసారి అందరినీ కలిపి పెట్టుకున్నట్టు నేను చూస్తాను మేడం.
వాడి పక్కనుంటే వాడు నీ పెడతాడు, నువ్వు ప్రజలకు ఏం పెడతావు? పార్టీలు పదవులు కాదు, నాకు కావాల్సింది ప్రజలు, సిద్ధాంతాలు, ఆశయాలు, ఉద్యమం. వీటికున్న శక్తి పదవికేది? నేను ఎంపీగా పోటీ చేస్తుంది గెలిచి పదవిని అనుభవించడానికి కాదు, ఓడినా కూడా దళిత బలం విడిపించడానికి. దశాబ్ద కాలం నాటి మన తెలంగాణ కేకలు కొద్ది రోజుల్లోనే అణచివేయబడ్డాయి. గుండెలు చీల్చి పోరాడిన వాళ్ళనేమో కటకటాల వెనక్కి నెట్టేశారు. ప్రజల కోసం పోరాడే ఈశ్వరీ పాయిగార్ లాంటి లీడర్లేమో అమలాపురం నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. నా స్వేరింగ్ ఇన్ సెరమనీ ఇంకో 1 hour లో స్టార్ట్ అవుతుంది. ఆ స్వేరింగ్ ఇన్ సెరమనీకి తను ఎలాగో వస్తుందని చెప్పి నేను ఆవిడ పద పోదామమ్మా. గుడ్. అంటే ఎక్కడికి? నా స్వేరింగ్ ఇన్ ఉంది కదా, నువ్వు రావాలి కదా నాతో అని అంటే. అదేంటమ్మా, నువ్వు రావట్లేదా? ఆమె ఇచ్చిన జవాబుకి నిజంగానే కలుగు తిన్నాను అనమాట. చూడు గీత, నువ్వు డాక్టర్గా ప్రజలకి సేవ చేయాలనుకున్నాను, కానీ ఇలా పాలిటిక్స్ లోకి రావాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. బట్ యో హ్యో, ఇట్ ఈస్ అ డిఫరెంట్ లైఫ్ టు బి అ పొలిటికల్ లీడర్. పార్టీ, కేడర్, ఎలక్షన్స్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రిన్సిపల్స్ అండ్ కమిట్మెంట్. నేనెప్పుడూ తప్పలేదు, నువ్వు ఎప్పుడూ తప్పద్దు. ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్ అమ్మ నుంచే నాకు వచ్చింది. నా పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, నేను ఎప్పుడూ నా పార్టీకి కట్టుబడి ఉంటాను. హౌ కెన్ ఐ కమ్ టు యువర్ స్వేరింగ్ ఇన్ సెరమనీ? మరి ఎలా చూస్తావు నన్ను మాతృపదవి స్వీకరించేటప్పుడు? నేను టీవీలో చూస్తాను. నువ్వే అమ్మా, నువ్వు నేర్పిన కమిట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ వల్లే నేను ఇంత దాన్నయ్యాను. నీ గురించి, నీ త్యాగం గురించి ఎవరికి తెలిసినా తెలియకపోయినా, ఎవరికి గుర్తున్నా గుర్తులేకపోయినా నాకు తెలుసు. ఆ విషయం నేను ఏ పార్టీలో ఉన్నా, పదవిలో ఉన్నా లేకపోయినా నాకు గుర్తుంటుందమ్మా. అమ్మ అనే పదానికి అర్థం చెప్పిన ఈశ్వరి బాయి గారు 91లో మరణించారు. ఆమె నేర్పిన ఉద్యమ స్ఫూర్తి, క్రమశిక్షణ, ప్రేమ, మంచితనం మా గుండెల్లో ఎల్లప్పుడూ మించిపోతాయి. అర్థకరి, ఆర్థిక అసమానతలు, కులాలు, మతాలు గీసిన గీతలు, ఇలాంటి ఎన్నో అవరోధాల్ని అవలీలాగా ఎదుర్కొ